గురించి గారు ఏం చెప్తారు అంటే, ఇప్పుడు పంచాంగకర్తగా అలా చెప్పారు, యాజ్ అ డాక్టర్ మీరు ఏం చెప్తారు? నార్మల్గా నైట్ పూట లైట్ తీసుకుంటేనే బెటర్, కాకపోతే గ్రహణ కాలంలో అసలు తినకూడదు, లేకపోతే 3 hours ఎర్లీగా తీసుకోవాలి, ఇవన్నీ సైంటిఫిక్గా ఓకే? ఇప్పుడు 2 things అండి. మనకు యాజ్ అ సైకియాట్రిస్ట్ మనము ఆలోచించవలసింది ఏంటంటే, ఇందాక వారు రోగుల గురించి కూడా మాట్లాడారు కనుక, మానసిక వ్యాధులు ఉన్న వాళ్లకు వ్యాధి రావడానికి కారణం ఏంటంటే మెదడులో ఉండే కొన్ని రసాయనిక పదార్థాల్లో మార్పు చేర్పులు జరగడం. అయితే మనకు ఎవిడెన్స్ ప్రకారము ఈ చంద్రుడి కిరణాల వల్ల పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ ఈ రసాయనిక పదార్థాల్లో మార్పు చేర్పులు జరగవచ్చు అని కొన్ని రీసెంట్ స్టడీస్ అన్నవి చెప్తున్నాయండి. ఈ మార్పు చేర్పుల వల్ల కొద్దిగా నిద్రాభంగం జరగవచ్చు, ఎందుకంటే మెలటోనిన్ అనే కెమికల్ సెక్రీషన్ డిలే అవ్వచ్చు అన్నది మనకి క్లినికల్ ల్యాబొరేటరీలో కూడా వరల్డ్ వైడ్ చేసిన స్టడీస్, ఇంటర్నేషనల్ స్టడీస్ కూడా చెప్తున్నాయి. ప్రెగ్నెంట్ ఉమెన్ వరకు వచ్చే వరకు మనకు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏది లేదండి. అదిగాక మిస్కన్సెప్షన్స్ ఆఫ్ లూనార్ ఎక్లిప్స్ అన్న దాంట్లో దానిని ఒక మిస్కన్సెప్షన్గానే చెప్పడం అన్నది జరిగింది. మూడో విషయము, మీరు ఇందాక అన్నట్టు సైంటిఫికల్గా మనం ముందు నుంచి కూడా బిలీవ్ అయ్యేది ఏంటంటే, నైట్ టైం అన్నది ఎర్లీగా ఫుడ్ తీసుకోవడము, దాని తర్వాత లైట్ ఫుడ్ అన్నది తీసుకోవడం వల్ల మనకు, ఎందుకంటే నైట్ దాని యొక్క యూజ్ అన్నది మనకు తక్కువ పడుతుంది, మెటబాలిజం అనేది కొద్దిగా స్లో అవుతుంది, ఎందుకంటే నిద్రపోయే సమయం కనుక మెటబాలిజం కొద్దిగా స్లో అవుతుంది, దాంతో మనకు కావలసిన ఎనర్జీ రిక్వైర్మెంట్ అనేది తగ్గుతుంది ఆటోమేటిక్గా. సో అందరూ కూడా మనకు ఈసారి ఎస్పెషలీ ఎందుకంటే గ్రహణము ఈ మిడ్ నైట్ రావడం వల్ల ఈ కాంట్రవర్సీ ఇప్పుడు లేదు, ఎందుకంటే ఎవ్రీబడి వుడ్ బి ఈటింగ్ ఎర్లీ అండ్ దే వుడ్ బి స్లీపింగ్ ఎర్లీ. అయితే స్నానాల గురించి, ఇప్పుడు పట్టు స్నానం విడుపు స్నానం అంటారు, కానీ ఎర్లీ అవర్స్ లో స్నానం చేయడం వల్ల కొంతమంది ఆస్తమా పేషెంట్స్ ఉంటారు, లేకపోతే అలర్జిక్ టు డస్ట్, లేకపోతే కోల్డ్, వాటికి ఎలా చెప్తారు? ఇప్పుడు స్నానాల గురించి కూడా మళ్ళీ మనకు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏది లేదండి. మెడిటేషన్ గురించి అయితే క్లియర్గా ఉంది, ఎందుకంటే ధ్యానం చేసినప్పుడు మన బ్రెయిన్లో కనిపించే చేంజెస్ ఏవైతే ఉంటాయో దాని గురించి మనకు ఇంటర్నేషనల్ జర్నల్స్ ప్లస్ ఎస్పెషలీ మన నిమ్హాన్స్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ బెంగళూరులో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్, ఇది ఇంటర్నేషనలీ ఫేమస్. అయితే అక్కడి డైరెక్టర్ గంగాధర్ గారని సైకియాట్రిస్ట్ వారు యోగా గురించి, మెడిటేషన్ గురించి, దాని పాజిటివ్ చేంజెస్ గురించి చెప్పడం జరిగింది. ఈ టైంలో యోగా మెడిటేషన్ చేయొచ్చు ఎనీ టైం అండి. మనం ధ్యానం చెప్పమంటే అదేనేమో, అంటే ఇది మోడర్న్ లో మెడిటేషన్ అంటున్నారేమో. అబ్సల్యూట్లీ అండి, ఎందుకంటే మనకు కొన్ని స్టడీస్, మళ్ళీ ఇదేవి రిలీజియస్ బయాస్తో ఉన్న స్టడీస్ కాదు కానీ ఇంటర్నేషనల్ స్టడీస్ కనుక నేను కోట్ చేస్తున్నాను, ఓంకారాన్ని స్మరిస్తూ జపం చేయడంలో కొన్ని పాజిటివ్ చేంజెస్ ఉన్నాయని, అంటే ఒక అర్థం లేని పదానితో పోల్చుకుంటే. సో అది ఇంకా వేరే రిలీజియన్స్ లో కూడా ఒకవేళ స్టడీస్ వస్తే ఖచ్చితంగా దే విల్ ఆల్సో బి పబ్లిష్డ్ రిలీజియన్స్ కి సంబంధించి. అదే, కానీ ఈ మెడిటేషన్ మీరు ఇందాక అన్నట్టు జపం అన్నప్పుడు ఏదైనా దైవ స్మరణము లేకపోతే వాళ్ళకి నచ్చిన పని, బేసికలీ మనకి ఇటువంటి టైంలో మీరు మెదడుని, ఎందుకంటే మనకు నచ్చిన యాక్టివిటీస్ చేసినప్పుడు అబ్నార్మల్ టైమింగ్ కదా, అందుకని జస్ట్ ఒక సస్పీషియస్ ఆ టైంలో అయితే ఐ వుడెంట్ బి సజెస్టింగ్ అండి, ఎందుకంటే కరెక్ట్ అదే టైంలో చేయాలి అని నేను సజెస్ట్ చేయడం లేదు. కానీ ఓవరాల్గా ఎప్పుడన్నా కూడా ఇవి చేసినప్పుడు పాజిటివ్ చేంజెస్ అన్నవి క్లియర్గా బ్రీఫ్ గారు.